हाई फ्रेंड्स वेलकम टू सुकृतीस होम वीडियो मनम एप्पुडू तिने बोंडाल काकुंडा डिफरेंट गा बोंडाल एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु इवी बियमु पच्चिकोब्बरितो तयार चेसिन बोंडालु चाला अंटे चाला टेस्टीगा उंटाई इंका लेट चेयकुंडा प्रोसेस लोकि वेल्लिपोदाम मुंदुगा ई बोंडाल कोसम मनम बियानि नानबेट्टुकोवालि इक्कड नेनु कप्पु बियम तीसुकुन्नानु ముందుగానే మనం ఒక 2-3 అవర్స్ ముందే నానపెట్టుకోవాలి ఇన్ కేస్ మీరు టైం ఉంది అనుకుంటే నైట్ నానపెట్టుకొని పొద్దున్న చేసుకోవచ్చు ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి వాటర్ లేకుండా ఓన్లీ బియ్యమే తీసుకోవాలి ఇలా మొత్తం అన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 కప్పు పచ్చికొబ్బరి యాడ్ చేసుకోవాలి కప్పు బియ్యానికి 1/2 కప్పు పచ్చికొబ్బరి సరిపోతుందండి ఇందులో ఒక 1/4 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి కప్పు బియ్యం కి 1/2 కప్పు పచ్చికొబ్బరి 1/4 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి మనకి వాటర్ అసలు పట్టవండి కరెక్ట్ గా మనకి ఇవి పెరుగు పచ్చికొబ్బరి నుండి వచ్చిన పాలు సరిపోతాయి మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది పిండి బొండాలి కాబట్టి కొంచెం టైట్ గానే ఉండాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పిండిని ఇలా బౌల్ లోకి తీసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు 1 టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా salt అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి మనం దీన్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి బోండా అనేది అంత చక్కగా వస్తాయి మంచిగా పొంగుతాయి అన్నమాట అలాగే సోడా ఉప్పు వేసినప్పుడు ఖచ్చితంగా బాగా మిక్స్ చేసుకోవాలండి లేదంటే ఒక్కోసారి బోండా పేలే ప్రమాదం ఉంటుంది ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బోండాలు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని బోండా వేసుకోవాలి ఇలా చిన్న చిన్న బోండాలు వేసుకోవాలి అప్పుడే మనకి లోపల మంచిగా కుక్ అయిపోయి టేస్టీగా ఉంటాయి ఇలా అన్ని సైడ్స్ టర్న్ చేసుకుంటూ బోండాని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి సర్వ్ చేసుకోవడమే ఇలానే అన్నిటిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఫుల్ ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయండి లో ఫ్లేమ్ కాని మీడియం ఫ్లేమ్ కాని అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇంతే అండి ఎప్పుడు తినే బోండాలు కాకుండా చాలా డిఫరెంట్ టేస్ట్ తో చాలా బాగుంటాయండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఒకసారి తుంపి చూపిస్తాను లోపల ఎంత బాగా కుక్ అయిపోయాయో చూడండి బోండా లోపల ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందో వీటిని మనం పల్లి చట్నీ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్